సందేశ్ కలిలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించని మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ నందు మహాధర్నా నిర్వహించారు. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రకాశం జిల్లాలో నిన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో ఘటన ఆ దుర్ఘటనగా భావిస్తున్నాం. అక్కడ పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ యొక్క శ్రేష్టలు భారతీయ జనతా పార్టీలోకి వలసలు వేలాదిగా వస్తున్న తరుణంలో తట్టుకోలేక వాళ్ళ మీద అకృత్యాలకి పాలు పట్టడము ఇలాంటి ఇది శ్రేష్టలుగా ఉంది. అందువల్ల తక్షణం ఆమెను రాజీనామా చేయవలసిందిగా మేమందరికీ కోరుతున్నాం. ధన్యవాదాలు. సందేశ్ ఖాళీలో జరిగినటువంటి మహిళపై జరుగుతున్నటువంటి దాడుల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ యొక్క టీఎంసీ సంబంధించినటువంటి అధ్యక్షురాలు, ఆమె ఒక మహిళ ముఖ్యమంత్రి అయి ఉండి మహిళపైన దాడి జరుగుతుందంటే వాటిని అడ్డుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. షాజహాన్ అనేటటువంటి ఒక వ్యక్తి పార్టీ ఆఫీసుల్లో, ఆ టీఎంసీ పార్టీ ఆఫీసుల్లోకి వెళ్ళి అమ్మాయిలపైన అరాచకాలు చేయటం, అత్యాచారాలు చేస్తుంటే పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క ఆ టీఎంసీ ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఈ యొక్క పార్టీ టీఎంసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, కాంగ్రెస్ అనేటటువంటి అవినీతి ఓటవృక్షం నుంచి వచ్చినటువంటి పార్టీలు, ఈ రెండు పార్టీలకి తగినటువంటి బుద్ధి అనేటటువంటి రాబోయే రోజుల్లో చెప్పాలి.